In this session, we are going to learn textual exercises of prepositions. Prepositions gurinchi previous sessions lo manamu kshannanga nerchukovatam jarigindi. Ee session lo 10th class English textbook lo undetuvanti prepositions exercises gurinchi manamu telusukundam. Ekku satham టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి బిట్స్ మాత్రమే ఎగ్జామినేషన్లో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ప్రపోజిషన్స్ని చక్కగా మనం అటెంప్ట్ చేయొచ్చు. నౌ యూఆర్ గోయింగ్ టు లర్న్ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఫ్రమ్ అవర్ 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. లుక్ ఎట్ దీస్ sentences. I am amazed at you, Victoria. Second one, Victoria, a precocious girl of 10, was dressed in colors. Third one, he is trying to adapt himself to the regrettable occasion. Fourth one, he was very fond of Jimmy. Fifth one, I'm sure I'm sorry for it. Sixth one, have been waiting for me to begin tea. Seventh one, I see the little trifles that belong to father lying around. Eighth one, this always appealed to me. If you observe, some prepositions followed the underlined words. Underline chesinatuvanti words tarvata konni prepositions evatam jarigindi. Amazed at ani, dressed in, adapt to, fond of, sorry for, waiting for, belonged to, appealed to. Those underlined words may be some verbs or an adjective or an adverb. Andulo konni verbs kavachu, adjectives kavachu, adverbs kavachu. Particular ga కొన్ని వర్డ్స్ తర్వాత పర్టిక్యులర్ ప్రపోజిషన్స్ రావాలి అని చెప్పి మనము తెలుసుకుంటాం. వాటినే మనము అప్రోప్రియేట్ ప్రపోజిషన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఫాలోస్ వెయిట్, టూ ఫాలోస్ బిలాంగ్, ఆఫ్ ఫాలోస్ ఫాన్, ఇలా కొన్ని ప్రపోజిషన్స్ పర్టిక్యులర్ వర్డ్స్ తర్వాత పర్టిక్యులర్ ప్రపోజిషన్స్ వస్తాయి. వాటినే మనము అప్రోప్రియేట్ ప్రపోజిషన్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ప్రపోజిషన్స్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్స్. దిస్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ అవర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేమ్ బిట్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్ ఆర్ గివెన్ ఇన్ ఎగ్జామ్. ఎక్కువ శాతం టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి బిట్స్ మనకి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది. వీటిని జాగ్రత్తగా మనము సాధన చేసినట్లయితే మనం ప్రపోజిషన్స్ చక్కగా అటెంప్ట్ చేయొచ్చు. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఆల్ లాస్ట్ వింటర్ శరత్ సఫర్డ్ డాష్ కాఫ్ అండ్ కోల్డ్స్. హియర్ ఫ్రమ్ ఈజ్ నీడెడ్. ఇక్కడ ఈ బ్లాంక్లో మనం ఫ్రమ్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలి. ఆల్ లాస్ట్ వింటర్ శరత్ సఫర్డ్ ఫ్రమ్ కాఫ్స్ అండ్ కోల్డ్స్. Anand is unaccustomed dash the heat. Unaccustomed తర్వాత మనం టూ అనేటువంటి ప్రపోజిషన్ యూజ్ చేయాలి. కుమార్ వాజ్ అఫ్రైడ్ డాష్ హిస్ ఎనిమీస్. అఫ్రైడ్ తర్వాత ఆఫ్ అనే ప్రపోజిషన్ మనం ఉపయోగించాలి. కుమార్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ హిజ్ ఎనిమీస్. కుమార్కి తన యొక్క శత్రువులు అంటే భయము అని అర్థం. ఫోర్త్ వన్, శ్రీరామ్ వాజ్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ డాష్ హిస్ బ్రదర్. ఎర్లియర్ వి డిస్కస్డ్ వెన్ ఎ పర్సన్ ఫాలోస్ ఆర్గ్యూ వీ యూజ్ విత్. ఆర్గ్యూ తర్వాత పర్సన్ వచ్చినట్లయితే విత్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. శ్రీరామ్ వాజ్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ విత్ హిస్ బ్రదర్. ఫిఫ్త్ వన్, సింధు వాజ్ డెడికేటెడ్ డాష్ అట్ జాబ్. హియర్ ప్రపోజిషన్ టూ ఈజ్ యూజ్డ్. డెడికేట్ తర్వాత టూ అనే ప్రపోజిషన్ యూజ్ చేయాలి.
Sindhu was dedicated to her job. Sixth one, Priyanka was shocked dash the hatred they had shown. ఇక్కడ వారు ద్వేషించినటువంటి విధానాన్ని చూసి ఆమె దిగ్భ్రాంతికి గురయ్యింది అని అర్థం. షాక్డ్ అనే వర్డ్ తర్వాత ఇక్కడ మనం ఎట్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. ప్రియాంక వాజ్ షాక్ ఎట్ ద హ్యాటర్డ్ ది హ్యాట్ షోన్. సెవెంత్ వన్, ఐ షేడ్ డాష్ యూ ఐమ్ థింకింగ్ డస్ గోయింగ్ టు అమెరికా హ్యావ్ యాక్చువల్లీ డ్రెమ్ట్ డాష్ ఇట్ హియర్ టు ఫాలోస్ సెట్ ఆఫ్ ఫాలోస్ థింకింగ్ ఆఫ్ ఫాలోస్ డ్రెమ్ట్ సెట్ టు అనాలి, థింకింగ్ ఆఫ్ అనాలి, డ్రెమ్ట్ ఆఫ్ అనాలి. లుక్ ఎట్ ద ఎయిత్ వన్, ఐ వాంట్ టు టాక్ డాష్ ద గ్రూప్ అబౌట్ దర్ ఎగ్జామ్. ఇక్కడ మనం కొద్దిగా కన్ఫ్యూషన్కి గురవచ్చు. టాక్ టు ఆర్ టాక్ విత్ అంటే ఇక్కడ ఇంటర్చేంజ్ అనేది ఉన్నట్లయితే టాక్ విత్ ఉపయోగించాలి. ఇక్కడ ఇంటర్చేంజ్ కాదు, ఒక వ్యక్తే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి టాక్ టు అని చెప్పి మనం యూజ్ చేయాలి. ఐ వాంట్ టు టాక్ టు ద గ్రూప్ అబౌట్ దేర్ ఎగ్జామ్స్. నైన్త్ వన్, ఐ వాజ్ టెరిఫైడ్ డాష్ హెర్ హెర్ ఇట్ ఇండికేట్స్ ప్యాసివ్ వాయిస్. కాబట్టి మనం టెరిఫైడ్ తర్వాత ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో బై ఉపయోగించాలి. టెన్త్ వన్, ఐ హావ్ ఆల్వేస్ బీన్ టెరిబులీ ఫాన్ డాష్ యూ. ఇట్ ఈస్ అన్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ ఆఫ్ ఆల్వేస్ ఫాలోస్ ఫాండ్. ఫాండ్ అనే పదం తర్వాత ఎప్పుడు ఆఫ్ ఉపయోగించాలి. ఎలివెంత్ వన్, ఇఫ్ యూ కంటిన్యూ టు సపోర్ట్ సమ్ వన్ హూ ఇస్ ఇన్ ట్రబుల్ యు ఆర్ లోయల్ డాష్ దెమ్. ప్రపోజిషన్ టు ఫాలోస్ లోయల్, నమ్మకంగా ఉన్నాము అని అర్థం. లోయల్ అంటే లోయల్ టు అనాలి. ట్వెల్త్ వన్, if you don't understand any of these words you could refer dash a dictionary. In the same way preposition to follows refer, refer tarvata to ane preposition raavali. 13th one, it wasn't his car, in fact I don't know who it belongs dash. In the same way the preposition to follows belong, chendi unna anardham, belong to చెంది ఉన్నా అని అర్థం. బిలాంగ్ తర్వాత ఎప్పుడు కూడా టు అనే ప్రపోజిషన్ ఫాలో అవ్వాలి. 14th వన్, మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ డాష్ యువర్స్. ఇన్ ద సేమ్ వే అంటే నా సమస్యలు నా ప్రాబ్లమ్స్ కూడా నీ ప్రాబ్లమ్స్ లాగానే ఉన్నాయని అర్థం. ఇక్కడ ఇక్కడ కూడా టు అనే ప్రపోజిషన్ వస్తుంది, సిమిలర్ టు. 15th వన్, పీపుల్ స్టార్ట్ టు షౌట్ డాష్ ద డ్రైవర్. Earlier we discussed the preposition at follows shout. ఇప్పుడు మనం చెప్పుకున్నాం at అనే ప్రపోజిషన్ షౌట్ తర్వాత రావాలి. ఒక వ్యక్తి పైన మనము కోపాన్ని చూపించాము, ఒక వ్యక్తి పైన మనం గట్టిగా కోపాన్ని చూపించాము అరిసాము అనడానికి షౌట్ ఎట్ ద డ్రైవర్. 16th వన్, షుడ్ ఆల్వేస్ బీన్ బ్యాడ్ డాష్ లాంగ్వేజెస్. సో బ్యాడ్ ఎట్ లాంగ్వేజెస్ అనాలి, బ్యాడ్ ఎట్ లాంగ్వేజెస్. 17th one, she listened dash me and then told me dash her problems. To follows listen and about follows told. In such cases, we don't use any preposition after tell. కొన్ని కొన్ని సందర్భాల్లో tell తర్వాత మనం preposition ఉపయోగించం, కానీ ఆమె సమస్యల గురించి చెబుతుంది అన్నాం కాబట్టి told about అనాలి. Listen to and told about. 18th one, the accident sadly resulted dash the death of a man. Here preposition in is needed. Ikkada resulted tarvata in ane preposition use cheyal. 19th one, the buses are often late so you can't depend dash them. Depend tarvata on ane preposition raavali, depend on okare paina aadhara pattam antunnam kaabatti depend on them. 20th one, they may feel jealous dash your success. Preposition of follows jealous, asuya, jealous ane padam tarvata of ane preposition manamu upayoginchali. In this way we are going to
ప్రాక్టీస్ దీస్ థింగ్స్ ఈ విధంగా మనము ప్రపోజిషన్స్ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామినేషన్లో ఎక్కువ శాతం వీటి నుంచే మనకి బిట్స్ వస్తాయి కాబట్టి మనం చక్కగా అటెంప్ట్ చేయొచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.